శక్తి అనంతము. అవర్ థాట్ పవర్, అవర్ విల్ పవర్ ఈజ్ ఇన్ఫినిట్. ఒక పెద్ద చెరువు ఉంది, ఒక పక్కన రాయి ఇలా వేసాము, ఆ అలా అక్కడే ఉంటుంది. ఏంటి చివరి దాకా అక్కడ అలా 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 సాగుతుంది. నువ్వు ఇక్కడ రాయి వేసావు, అక్కడ అలా కదిలింది. ఇక్కడ మనం ధ్యానం చేసాం, ప్రపంచం అంతా అలలన్నీ సృష్టించబడతాయి. ఇక్కడ మనం హాయిగా జీవిస్తున్నాం, మన హాయి అంతటా ప్రసరిస్తుంది. ఇక్కడ మనం అజ్ఞానంతో ఉంటే మన అజ్ఞానం అంతా ప్రసరిస్తుంది. ఇక్కడ మన సుజ్ఞానంతో ఉంటే మన సుజ్ఞానం అంతటా ప్రసరిస్తుంది. ఒక చిన్న రాయి ఇక్కడ వేసాము, దాన్ని అలా అక్కడ దాకా అక్కడ దాకా చూడొచ్చు మనం. అలాని ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఈ వాటర్ అంతా కనెక్టెడ్. కనుక ఇక్కడ రాయి వేస్తే ఈ కనెక్షన్ వలన మొత్తం అంతా కూడా ప్రతిస్పందిస్తోంది. అలాగే ద హోల్ సృష్టి ఈజ్ వన్ కనెక్టివిటీ. ఎక్కడ ఏది చేసినా అది ఇంకో ఎక్కడో దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మనమందరం గొప్ప ధ్యానులము. మన ప్రభావం ప్రపంచం మీద, సృష్టి మీద, ఈ భూమండలమే కాదు, ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయో, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో, వాటి అన్నిటి మీద కూడా మన ప్రభావం ప్రసరిస్తోంది. ద హోల్ క్రియేషన్ ఈజ్ కనెక్టెడ్, నథింగ్ ఈజ్ సెపరేట్. ఈ శరీరం వేరే, ఆ శరీరం వేరే అక్కడ కనబడుతోంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ మైండ్ వేరే, ఆ మైండ్ వేరే, కానీ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. యు ఆర్ ఎఫెక్టింగ్ మీ అండ్ ఐఎమ్ ఎఫెక్టింగ్ యూ ఆల్ ద టైమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్ ద టైమ్. ఇట్ కెనాట్ బి అదర్వైజ్. బాగా ధ్యానం చేద్దాం, బాగా స్వాధ్యాయం చేద్దాం, బాగా సజ్జన సంగత్యం చేద్దాం, బాగా సేవ చేద్దాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడాను సేవలో తరించాలి, ధ్యానంలో తరించాలి, స్వాధ్యాయంలో తరించాలి, సజ్జన సాంగత్యంలో తరించాలి, సకల కళలలో తరించాలి, సకల విద్యలలో తరించాలి.